దాసో శ్రవణ్ గారు ఒక్కసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి, ఎన్ని రంగులు నీ ముఖం మీద కనబడతావో, ఎట్లా కనబడతావో ఒకసారి చూసుకోండి. ఊసర విల్లు కూడా నిన్ను చూసి సిగ్గుపడేటన్ని పార్టీలు మారుతీవి. ఎవడు టికెట్ ఇస్తంటే అంత అనుకోతావు, ఎవడు అధికారంలోకి వస్తాడంటే వాని సంకన చేరాలే, వాడిచ్చే పదవుల కోసం చకోర పక్షిలాగా ఎదురు చూడాలే. వాడు ఇయ్యడేమో అని తెలిసిన తర్వాత ఇక ఆయననేదో కాపాడే ప్రయత్నంగా మంది మీద ఇరుసుకపడాలే. ఇది నీకు నువ్వు వచ్చినటువంటి విద్య. ప్రజారాజ్యం పార్టీ అయిపోయా వస్తుంది ఏదో ఉద్ధరిస్తుందని, టీఆర్ఎస్లో ఉంటివి కేసీఆర్ తన్ని తగిలేసే నీకు టికెటే ఏననే ఎంత ఘోరంగా అవమానించిండు తెలుసా నిన్ను, నీ వచ్చినటువంటి కులాన్ని నువ్వే చెప్పుకున్నావు. అట్లా మళ్ళీ ఆయనను తిట్టి కాంగ్రెస్లోకి వస్తేవి, కాంగ్రెస్ పార్టీకి నేషనల్ స్పోక్స్ పర్సన్ హోదా ఇచ్చి రాహుల్ గాంధీ పక్కన ఆయన మాట్లాడిన దాన్ని అనువాదం చేసే అవకాశం ఇచ్చే కాంగ్రెస్ని తిడితివి, బీజేపీ బలం వాపును చూసి బలం అనుకుని పోతివి, మళ్ళీ బీజేపీని తిడితివి, మళ్ళీ కేటీఆర్ సంకన చేరుతీవి. అసలు నువ్వు తిడుతున్నావు పోతున్నావు భజన చేస్తున్నావు, నీ అంత భజన ఈ రాష్ట్రంలో ఎవడు చేయడు. భజన పరుడు ఎవరంటే నీ పేరే చెప్తారు గూగుల్లో వెతికినా కూడా. నువ్వు ఎలా రేవంత్ రెడ్డిని విమర్శించేస్తాయా? ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా నువ్వు టికెట్ తీసుకుంటావు, అవతలలో తన పైసలు తెచ్చుకొని ప్రచారమే చేయవని నీ మీద పేరు. నువ్వు నిలబడ కాన్స్టిట్యూన్సీలో పోయి చూడు ఒక్కసారి. ఇవాళ ఎమ్మెల్సీ స్థాయి నుంచి జడ్పీటీసీ నుంచి ప్రజల కోసం కొట్లాడి ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు నీవు ఇలా విమర్శిస్తావా? ఒక యూనియన్ నడపలేదు, 10 మందిని ఎంబడ ఒక సంఘం సభ్యులు లేకుంటారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చూసిన నేను, ఏదో వస్తావు మాట్లాడికి వచ్చాను, నాలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడతావు, టీవీల ముందర కూర్చుంటావు, నెట్లో సెర్చ్ చేస్తావు, సంఖ్యలు చెప్తావు, అయిపోయా. ఇక ఆడికే దాసో శ్రవణ్ ఉండొచ్చు, నీ మేధస్సు నీకు ఉపయోగపడి ఉండొచ్చు, కానీ ప్రజలకు ఎక్కడా ఉపయోగపడలేదు. ఇవాళ వరద బాధితులను ఆదుకోమని ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి గారు గల్లీలో ఉన్న ప్రతి కార్యకర్తను తట్టి లేపి ఇల్లు కూలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆసరా కాండి, సహాయాలు చేయండి, పరిశీలించండి, ధైర్యం చెప్పండి అని పల్లె నుంచి జిహెచ్ఎంసీ వరకు కమిటీలు వేసి వరద సహాయక కమిటీలు వేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పార్లమెంట్ హౌస్ నడుస్తుంటే బాధ్యత గల ఎంపీగా ఇవాళ దేశ సమస్యలతో పాటు తెలంగాణ సమస్యలు లేవనెత్తుతున్నాడు. లేవనెత్తడమే కాదు, ఉటా ఉటిన హైదరాబాద్కు వచ్చి ఇవాళ పొద్దున్న నుంచి టిఫిన్ చేయకుండా నీళ్లలో తిరుగుతూ వరద నష్టం మొత్తం కూడా సమాజానికి తెలియజేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రజల కోసమే కొట్లాడుతుంటే నీకు కన్ను కనబడతలేవా శ్రవణ్ గారు? నీకంతా అర్జునుడికి చేప కన్ను కనబడ్డట్టు నీకు కేసీఆర్ ఇచ్చే ఎమ్మెల్సీ పోస్టే కనబడుతుంది. ఆ ఎమ్మెల్సీ పోస్ట్ కోసమే ఇలా రేవంత్ రెడ్డి గారిని నువ్వు నిందేస్తున్నావు. నీవు తల కిందులు చేసినా నీకు కేసీఆర్ ఏడు, నువ్వే చెప్పినావు ఆ సంగతి. కేసీఆర్ గురించి నువ్వు చెప్పినంత వల్గర్గా, నువ్వు చెప్పినంత భాష ఎవడు చెప్పలే. మళ్ళీ నువ్వే పోయి ఆ ఎమ్మెల్సీ పదవి కోసం రేవంత్ రెడ్డి గారిని నువ్వు ఇలా తులనాడుతున్నావు. తప్పు మానుకో, నీకు తెలివి ఉందో లేదో ఉందని సమాజం అనుకుంటుంది. ఉన్నలాగా ప్రవర్తించు తప్ప ఉన్మాదిలాగా ప్రవర్తించొద్దని నేను దాసో శ్రవణ్ను హెచ్చరిస్తా ఉన్నాను.